ప్రాచీన కాలంలో నిర్మితమైన జైన్ టెంపుల్ అభివృద్ధికి నోచుకోక ఆలయ పరిధిలో చాలా సంవత్సరాల నుంచి కొంతమంది వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంతో పురాతత్వ శాఖ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ రజిత పిలుపు మేరకు గ్రామ సర్పంచ్ పద్మ తిమ్మప్ప నేతృత్వంలో ఎన్నోమెంట్ అధికారి నాగేంద్ర ప్రసాద్ రావు అనంతపురం జిల్లా కమ్మదూరు మండల కేంద్రంలోని కమ్మదూరు జైన్ టెంపుల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ పురాతన ఆలయం పరిధిలో 3 ఉప ఆలయాలను గుర్తించినట్లు మీడియాకు తెలియజేశారు. ప్రధానంగా ఆలయ అభివృద్ధి చర్యల్లో భాగంగా ముందస్తు ప్రణాళికగా ఆలయానికి కంచె లైటింగ్ తో పాటు ఇతర అభివృద్ధి పనులు చేపట్టే విధంగా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. అంతేకాకుండా ఈ ఆలయం పరిధిలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రాముఖ్యంగా వీలైనంత త్వరగా ప్రాచీన జైన్ టెంపుల్ ను కాపాడి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుచున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు నీలి శంకరప్ప, అంజీ చెన్నకేశవులు, మల్లేశ్వర స్వామి, ఆలయ అర్చకులు మంజు, స్థానిక మీడియా, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. కే నాగేంద్ర ప్రసాద్ రావు, దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ప్రస్తుతం మనం నిలుచుకున్నటువంటి ఈ దేవాలయాన్ని సందర్శించడం జరిగినది. గత 5-6 రోజుల క్రితం నుంచి ఈ దేవాలయంలో అసాంఘిక కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయని పేపర్ల ద్వారా, వాట్సాప్ల ద్వారా వచ్చినందున ఈరోజు ఈ యొక్క దేవాలయాన్ని పరిశీలించడం జరిగినది. పరిశీలనలో ఏ విధంగా వెల్లడైందంటే చాలా అధ్వాన పరిస్థితుల్లో తయారైంది. ప్రస్తుతం ఈ యొక్క దేవాలయము పురాతత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ పురాతత్వ శాఖ ఆధీనంలో ఉన్నది. ఆ యొక్క అసిస్టెంట్ డైరెక్టర్ గారు కూడా మేము మాట్లాడడం జరిగినది. వాళ్ళు తొందరలోనే వచ్చి ఈ యొక్క సైట్నంతా కూడా క్లీన్చించి వాటికి కంచె తర్వాత వీధి దీపాలు వేయిస్తామని ఆ యొక్క అసిస్టెంట్ డైరెక్టర్ గారు కూడా తెలియజేసినారు. ఇది ఏమన్న విషయం ఇదంతా కూడా తెలియజేస్తుంది. చాలా ప్రసిద్ధమైనటువంటి దేవాలయం, సుమారు 12వ శతాబ్దం నాటి నిర్మించినటువంటి జైన దేవాలయం కింద తెలుస్తున్నది. ఈ దేవాలయం ఇక్కడ విగ్రహం ఏమీ లేకుండా పోయినందువల్ల ఇట్లా ఈ యొక్క అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈరోజు స్థానిక సర్పంచు మరియు మండల నాయకులు అందరి సమక్ష, గ్రామస్తులు అందరి సమక్షంలో ఈ యొక్క దేవాలయాన్ని కూడా పరిశీలన చేసి ఆ యొక్క నివేదికను స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ గారికి పంపడం.